ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ఏలియా ప్రార్థింపగా వర్షము దారపాతముగా కురిసెను మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటో వచనం నుండి నలభై ఆరో వచనం వరకు ఏలియా ఆహాబుతో నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము నాకు వర్షధ్వని వినిపించుచిన్నది అని అనేను భోజనము చేయబోగా ఏలియా కొండ మీదికి ఎక్కిపోయెను అక్కడ అతను క్రిందికి వంగి తన తలను రెండు మోకాళ్ళ మధ్య పెట్టుకొనెను సేవకునితో నీవు వెళ్ళి సముద్రము వైపు పారచూడుము అని చెప్పెను సేవకుడు వెళ్ళి తిరిగివచ్చి నాకేమీయూ కనిపింపలేదని పలికెను ఏలి అతనిని ఏడుసార్లు అట్లే పంపెను కాని సేవకుడు ఏడవతూరి వచ్చి సముద్రము మీది నుండి మూరెడంత మబ్బూతునుక పైకి లేచుచున్నది అని చెప్పెను ఏలి నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదని ఆహాబుతో చెప్పుము అని అనెను వెంటనే ఆకాశమున కారుమబ్బులు క్రమ్మి వీచెను పెద్దవాన కురిసెను ఆహాబు రథమునెక్కి ఇజ్రాయెలునకు వెళ్ళిపోయేను అప్పుడు ప్రభువు బలము ఏలియాను కదిలింపగా అతడు నడుము బిగించుకొని రథమునకు ముందుగా ఉరికి ఇజ్రాయలునకు ప్రాకారమును చేరుకొనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ఓ సర్వేశ్వర సియోనులో నిన్ను స్థుతించుట వచనము వచ్చినము హూయా నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చిచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు హలియా ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను నరహత్య చేయరాదు నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు గదా నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా తన సహోదరునిపై కోపడువాడు తీర్పునకు గురియగును తన సోదరుని వ్యర్ధుడా అనువాడు న్యాయసభ తీర్పునకు గురియగును భ్రష్టుడా అనువాడు నరకాగ్నిలో మృగ్గును కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫూర్తించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమునని అతనితో సత్వరము సమాధానపడుము లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను చెరవేయించును నీవు చెల్లించవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక